हेलो सुपर हेलो हेलो नमस्कार। हेलो सर, नमस्कार। बहुत बहुत नाम सर। सर मुन ये पार्टी गेल सर मुनगोल ये पार्टी गेल सर सर मेरे सर मैं उस्मा वर्ग को मंडल सर उस्माबाद उस्माबाद निर्गम को मंडल सर मे उस्माबाद निर्गम को पेरे बाबू सतीश रेडी सर सतीश रेडी को मंडल ये ऊर वेंकटेश्वरपल्ली सर पेरे ना पेरे राजरेड्डी राजरेड्डी सर ये राजरेड्डी కంది సతీష్ రెడ్డి కంది రాజిరెడ్డి మీ ఇంటి పేరు ఏంది సార్ మీ ఇంటి పేరు ఏ పార్టీ తెలుసు సార్ కదా నువ్వు ఏ పార్టీ మీ ఇంటి పేరు అని చెప్పు నాకు సార్ ఉస్మాబాద్ అర్థం సార్ మాది ఇప్పుడు మునుగోలో ఏ పార్టీ తెలుసు సార్ ఇప్పుడు నువ్వు ఎడున్నావు సార్ నేను కోయడలనా సతీష్ రెడ్డి తండ్రి పేరు ఏంది రాజిరెడ్డి అవును సార్ రాజరెడ్డి ఇంటి పేరు ఏంది కంది సార్ కంది అవునవును సార్ కంది రాజరెడ్డి కొడుకు ఆ నువ్వు అవును సార్ నేను ఎవరో ఎరికాను నీకు సార్ ఉస్మాబాద్ ఎమ్మెల్యే నువ్వు నాకే ఫోన్ చేసి ఎవరు ఏ పార్టీకి వెళ్తా అని అడుగుతావు అడుగుతున్నాం సార్ క్యాజువల్ అడుగుతున్నాం సార్ క్యాజువల్ అడుగుతున్నాం సార్ ఇప్పుడు నువ్వు ఎవరికైతే చేస్తావో ఆ పార్టీకి వెళ్తుంది ఓకే ఏ సార్ బీజేపీ బాగా సార్ ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి వేస్తావు నువ్వు ఏ పార్టీ మనిషిని టిఆర్ఎస్ సార్ మీరు టిఆర్ఎస్ వెళ్తుంది అంతే ఓకే ఓకే సార్ మన ఉస్మాబాద్ కూడా మీరు సార్ నువ్వే పార్టీ సార్ ఏ పార్టీ లేదు సార్ అభివృద్ధి అభివృద్ధి కోసం మేము చేస్తాం సార్ సరే మంచిది ఓకే మన కూడా ఉస్మాబాద్ కూడా బయలక్షన్ వస్తే అభివృద్ధి ఏం జరిగే సార్ బయలక్షన్ వస్తే మన ఉస్మాబాద్ కూడా బయలక్షన్ వస్తే ఉస్మాబాద్ నివర్గం అభివృద్ధి ఏం జరిగే సార్ నువ్వు ఉస్మాబాద్ లేవైతే బయట ఉన్నావు హైదరాబాద్ ఉన్నావు ఎక్కడ చెప్పు లేదు సార్ ఉస్మాబాద్ లో ఖచ్చితంగా చెప్పు గౌతమ్ అడకు లేదు సార్ ఉన్నా సార్ కోడలో ఉన్నా సార్ కోడలు ఉన్నాయి పక్క పంట కథ మీద మార్కెట్ వచ్చింది ఇంకే అభివృద్ధి కావాలి ఏ మాట్లాడు నువ్వు ఎవరు సార్ ఎవరు ఎవరు నీ పక్క పంట మార్కెట్ రాలే వెంకటేశ్వరపల్లిలా సార్ వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి సీసీపల్లి వరకు రోడ్ లేదు సార్ వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి రోడ్ పోయిందంటే సీసీపల్లి నీకు అదొకటే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి సార్ కోడాల నుంచి కూరెల్లా ఎర్రగుంటపల్లి నుంచి వింజపల్లి వరకు ఇంకా ఇంకా చెప్పు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు సార్ ఇంకా సార్ నోటిఫికేషన్ల ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ కానిస్టేబుల్ వాళ్ళు ఏం రావాలంటే సార్ ఇంకేమున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పుడు మనకు కోడ గవర్నమెంట్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు కావట్లేదు సార్ ఇంకా కేజీ టు పీజీ విద్య అమలు కాలేదు సార్ ఇంకా సార్ ఇంకేమైనా చెప్పు కేజీ టు పీజీ విద్య అమలు కాలేదు సార్ డబల్ బెడ్రూమ్ ఇల్లు మన మండలంలో సాంక్షన్ కాలేదు సార్ ఇంకా సార్ మనకు కెనాల్ ద్వారా వాటర్ రావడం లేదు సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాటర్ ఇంకా ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలేదు సార్ ఇంకా సార్ ఇంకా అనేకమైన పథకాలు సార్ సార్ మెయిన్ అయితే కోయడా క్రాసింగ్ నుండి కోయడా వరకు డబల్ రోడ్ లేదు సార్ సీసీపల్లి టు వెంకటేశ్వరపల్లి రోడ్ లేదు సార్ కూరెల్లా నుంచి కోయడా వరకు లేదు సార్ ఎర్రగుంటపల్లి నుంచి వింజపల్లి వరకు రోడ్ లేదు సార్ సతీష్ రెడ్డి చాలా సంతోషం చాలా మంచి ముచ్చటి చెప్తున్నాను సార్ సార్ చాలా సంతోషం అని చెప్తాను చాలా మంచి ముచ్చటి చెప్తున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ